సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కృపతో కరుణ కటాక్షాలతో ఈరోజు మరల మనం చక్కగా లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ప్రయాణము నమ్మకంతో కొనసాగుతూ ఉన్నప్పుడు మార్గాలు విచిత్రంగా మనకి లభ్యమవుతాయి. ఒక ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం తప్పకుండా మనము డెస్టినేషన్ రీచ్ అవుతామన్న నమ్మకంతో కనుక ప్రయాణాన్ని మొదలు పెడితే లక్ష్యాన్ని చేరటానికి మార్గాలు భగవంతుడు చూపించడం జరుగుతుంది. నా ఆదేశం పాటించడం కష్టమని భ్రమపడకు, పాటిస్తే అద్భుతాలు చూస్తావు. ఇది నిజంగా గొప్ప థంబ్నైల్. నా ఆదేశము పాటించడం కష్టమని భ్రమపడకు, ముందే ఫిక్స్ అవ్వకు, పాటిస్తే అద్భుతాలు చూస్తావు. నిజంగా గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనం చూసినట్లయితే. గురువు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, గురువుని ఎలా ఆశ్రయించాలి, గురువుకి ఆదేశం ఇవ్వాలా, గురువు యొక్క ఆదేశాలు స్వీకరించాలి. ఈరోజున సాయి సర్వస్వము ఏదో టైం పాస్ అవ్వటానికో నా జీవితాన్ని ఇక్కడ పనంగా పెట్టి కూర్చోట్లే. ఫస్ట్ పాయింట్, ఒక క్షణం అందరూ ఆలోచించండి. మీరే నా పొజిషన్లో ఉంటే March 28 నుంచి ఈరోజు వరకు ఎన్ని నాకు టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీకు తెలీదు, ఏమేమి జరిగినాయో, ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా నేను లైవ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడానో ఆ బాబాకొక్కడికి తెలుసు. ఎందుకు, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం, నా వాళ్ళు, నా కుటుంబీకులు అందరూ చల్లగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలన్న సత్సంకల్పంతోనే ఈరోజు కూడా ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా నా మనసు కొన్ని సందర్భాల్లో కకావికలమైనా కూడా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. రహము నజరు కరో अब मोरे साई, तुम बिन नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, మైనా జాను అల్లాహ్ ఇలాహి, రహమో నజర్ కరో. కాబట్టి దయతో కృపతో నాకు దయను చూపించు, మమ్మల్ని కాపాడు. రహం దయ, దయను మాకు మీద ప్రసాదించు ఓ సాయిదేవ. కాబట్టి సాయి బంధులారా, లైవ్ చాట్ అయినా మామూలు టెక్స్ట్ అయినా మీకు లాస్ట్ టైం కూడా ఒక హెచ్చరిక చేశాను, నేను ఒక గమనిక చెప్పాను. ఇది ఒక మీరు టైప్ చేస్తున్న ప్రతిదీ ఆ తండ్రికి షిరిడీలో ఉన్న సాయినాథుడి పాదాలకు చేరతాయి. లైవ్ చాట్లో మీరు కొట్టే మెసేజ్లైనా, ఇక్కడ కొట్టే మెసేజ్లైనా ఆయనకి చేరతాయి. ఆయన మన అభ్యర్థనలు ఆయనకి చేరే విధంగా చక్కగా మనము చేస్తూ ఉన్నాము. ఒక అవకాశాన్ని బాబా మనకి ఇచ్చాడు చూడండి. అవకాశం ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. శ్రావణి కనుమల్ల, మా బాబు ఈరోజు ఆర్మీ సెలక్షన్కి వెళ్తున్నాడు, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురూజీ, ఆర్థిక పరిస్థితి బాగుండాలని. తప్పకుండా అమ్మ, సంకల్ప సిద్ధిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు, తప్పకుండా సాయి కృపతో. ఈరోజున మనం సాయి ప్రశ్న మంజరి జరుపుకోబోతూ ఉన్నా, చైతన్య క్రియ మనం చేసుకొని సాయి ప్రశ్న మంజరి కూడా మనం చూద్దాం. సాయి ప్రశ్న మంజరికి ఎవరెవరు ఉన్నారో అభ్యర్థులు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు కార్యక్రమం.
వారిని ముందే నేను హెచ్చరిస్తున్నా, సిద్ధంగా ఉండండి. రౌండ్ 10 సంతోష్ హైదరాబాద్, సంతోష హైదరాబాద్ కరెక్టే, అండ్ అపర్ణ వీరిద్దరు ఉన్నారు. ఈ రౌండ్ 10 లో మీరు ఎవరు సెలెక్ట్ అవుతారో, మీ ఇద్దరు సెలెక్ట్ అవుతారా లేదా ఒకరు సెలెక్ట్ అయినా ఇంకా క్వార్టర్ ఫైనల్స్, ఇంకా ఫైనల్స్ సెమీఫైనల్స్ వెళ్ళిపోతున్నాం మనం, అందులోకి వెళ్ళిపోతారు. ఇంకా మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఉండవు, డైరెక్ట్ ఇంకా క్వార్టర్ ఫైనల్స్ లోకి మీరు వస్తారు. రౌండ్ 9 లో శ్రవంతి హైదరాబాద్, సాయి శిరీష జంగారెడ్డి. రౌండ్ 8 లో కోటేశ్వరరావు విజయవాడ, భువనేశ్వరి నెల్లూరు, కొంతం సుధాకర్ జిన్నారం, అలాగే దీపికాను అదృష్టంతురాలు డైరెక్ట్ గా రౌండ్ 6 నుంచి 7 లేకుండా 8 కి వచ్చేసాం, ప్రమోట్ చేశాం నిన్ను. రౌండ్ 8 లో ఉన్నావు ఇప్పుడు నువ్వు. రౌండ్ 6 కొంతమందికి మరల అవకాశం ఇచ్చాం, పద్మశ్రీ జిన్నారం, రామకృష్ణ నెల్లూరు, సాయి తేజ, వీళ్ళందరూ కూడా ఈరోజు సాయి ప్రశ్న మందిరంలో పాలు పంచుకోబోతూ ఉన్నారు. సిద్ధంగా ఉండండి, నేను చెప్పిన తర్వాత ఫోన్ చేద్దరు. కానీ దానికన్నా ముందుగా శోభారాణి, బాబా మా పాప హారిక డాక్టర్ గా వర్క్ చేస్తోంది, మాకు బాబా తోడుగా ఉండేలా ఆశీర్వచనం ఇవ్వండి సాయిగా. తప్పకుండా అమ్మా, సాయి నాథుడి యొక్క అనుగ్రహంతో ఆ తండ్రి యొక్క చల్లని చూపెడుతూ మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని, ఆ తండ్రి తోడు ఎల్లవేళలా ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, బాబాని అభ్యర్థిస్తున్నాను. సాయి భజన నిధికి రాధా హైదరాబాద్, ఎస్ మంగతాయారు రాజమండ్రి, సాయి సత్య వెంకట బుచ్చి పాపారావు, కంచిపట్ల వెంకట నాగ పవన్ సంతోష్, జి అపర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కిరణ్ కుమార్ నాగదీప్తి ఉప్పల్ నుండి, కె శ్రవంతి, కె ఆనందరావు, కౌశల్య, అలాగే బాపట్ల నుండి శ్రీరాములు రెడ్డి, శివమ్మ, భరత్రెడ్డి, బ్రహ్మరెడ్డి, వెంకట శ్రీనివాసరావు, అలాగే స్వరూప, శేషు, అంబిక వారి కుటుంబ సభ్యులు, అప్పలరాజు, పద్మజారాణి, అఖిల చరణ్, సంకల్పం వారి సంకల్పం పేరా సంకల్పం నుంచి వచ్చిందో, ఎస్ పాపయ్య వరంగల్ నుంచి, అలాగే ఏలూరు నుండి బి లక్ష్మణరావు వారి కుటుంబ సభ్యులు, ఏవి సత్యవతి వారి కుటుంబ సభ్యులు, జీబీఎల్ఎన్ మూర్తి, కమల, జిఎస్ఎస్ఆర్ మూర్తి, బాల త్రిపుర సుందరి, సాహిత్య, సుధా, శరణ్య, ఆనంద్ కుమార్, శైలజ, ఆదిత్యవర్ధన్, శశాంక్ వర్ధన్, మధుమూర్తి, సూర్య, పద్మావతి, అక్షయ్, హరిణి, అపరాజిత, రాజ్యలక్ష్మి వీరి కుటుంబ సభ్యులు, అలాగే హనుమాన్ జంక్షన్ నుండి లీలా వారి తల్లి గారు, లాస్యశ్రీ పుట్టినరోజు వాళ్ళ అమ్మ లీలా గుర్తుపెట్టే మా బాగున్నావా తల్లి, లాస్య నీకు జన్మదిన శుభాశీస్సులు. ముంబై నుండి శారద పిసుపాటి వారి కుటుంబ సభ్యులు, కాకినాడ నుండి బూర శ్యామసుందర్, పద్మశ్రీ, అనిల్, శరత్ చంద్ర, హిమబిందు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎల్బీ నగర్ నుండి పి అనంతారెడ్డి, క్రాంతి, సాయి వినీత్ రెడ్డి, సాయి వినయ రెడ్డి, సోంపల్లి వారి కుటుంబ సభ్యులు, అలాగే యుఎస్ నుండి సోంపల్లి వారి కుటుంబ సభ్యులు, కల్పలత, సంహిత, సాహిత్య వారి కుటుంబ సభ్యులు, వైఎల్ఎన్ శర్మ బర్త్డే, వైఎల్ఎన్ శర్మ నీకు జన్మదిన శుభాశీస్సులు, తాడూరు కిరణ్ కుమార్, నీలిమ, అనురాగ్, ఆరుష్ వారి కుటుంబ సభ్యులు, ఏ శ్రీనివాసరావు, రాజమణి, సుమశ్రీ, లక్షిత్ వారి కుటుంబ సభ్యులు, కోలార్ నుండి వందన జి, బెంగళూరు నుండి విజయ్ తుమ్మల వారి కుటుంబ సభ్యులు, రీతు, అలాగే రీతు సిహెచ్ శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు, చెన్నై నుండి సునీత వారి కుటుంబ సభ్యులు, కొంపల నుండి కనకారెడ్డి వారి ఫ్యామిలీ, కే కనకారెడ్డి ఆరోగ్యం ఉండాలని తప్పకుండా కనకారెడ్డి, అన్ని బాగుంటాయి సంకల్పాలు నెరవేరుతాయి. ప్రకాశం నుండి వంక మల్లికార్జునరావు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆముదాలపల్లి సుబ్బమ్మ శుభ్రం, ఆముదాలపల్లి సుబ్బారాం, ఆముదాలపల్లి అపర్ణాదేవి, లక్ష్మి, అరుంధతి, అలేఖ్య వారి కుటుంబ సభ్యులు, కృష్ణ హాస్కర్, రామ, అనిల్, శ్రావణి వారి కుటుంబ సభ్యులు, టి ఫణిరామ కుమార్, దుర్గా భవాని వారి కుటుంబ సభ్యులు, ఫస్ట్ బర్త్డే ఆఫ్ వెంకట నాగ, సాయి, అక్షిత్ శర్మ, ఒరే అబ్బాయి నీకు జన్మదిన శుభాశీస్సులు, శ్రీ సౌమ్య, వెంకటరమణ, వినీల బాబు, సిద్ధార్థ వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి కీర్తిశేషులు, వెంకటేశ్వరరావు గారు, బాల వెంకటరా, రంగనాయకమ్మ, కాటరగడ్డ వెంకటేశ్వరరావు, వీరందరూ వీరి తరఫున కూడా వారి జ్ఞాపకార్థంలో సాయిభోజనానికి దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని,
సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని మీరు గడపాలని మనస్ఫూర్తిగా బాబాను అభ్యర్థిస్తూ ఉన్నాను. మీ అందరి తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో మరలా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. శ్వేతార్క గణపతి నిజంగా ఒక ఎక్స్టెంట్ లో ఫలితాలు ట్రెమెండస్ గా ఉంటాయి. అంటే ఇక్కడ కరెక్ట్ గా అర్థం చేసుకోండి, తాంత్రిక పరంగా తంత్రపరంగా కొన్ని క్రియలు బాబా నాతో చేయించినప్పుడు తెల్ల జిల్లేడుతో కొన్ని క్రియలు చేయించాడు. ఆ తెల్ల జిల్లేడు క్రియలు ఎప్పుడైతే చేయటం జరిగిందో అప్లిఫ్ట్మెంట్ అనేది వచ్చింది, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అనేది వచ్చింది. అంటే ఎదుగుదల. ఎందులో? ఆర్థిక పరంగా నేను మాట్లాడట్లేదు, మాలాంటి వాళ్ళకి అది అవసరం. ఆధ్యాత్మిక పరంగా దశమహా విద్యలను నేర్పించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, బేటా 10 మంది తల్లులకు ప్రీతికరమైన వాడు గణపతి. చూడండి, 10 మంది తల్లులకు ప్రీతికరమైన వాడు గణపతి. ఏజీ శర్మ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, తప్పకుండా అమ్మ, చక్కగా ఉంటుంది. 10 మంది తల్లులకు ప్రీతికరమైన వాడు గణపతి. ఆ జగన్మాత ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు దేవతలు తెలివిగా గణపతిని ముందుకు పంపించేవారట. ఎప్పుడైతే ఆ తల్లి గణేశుణ్ణి చూడగానే మాతృ ప్రేమతో ఆవేశాన్ని నియంత్రించుకొని ప్రశాంత వదనంతో ఉండేదిట. కాబట్టి ఎప్పుడైతే మన గృహాలలో శ్వేతార్క గణపతిని చక్కగా పెట్టుకొని నేను ఏ మంత్రమైతే మీకు ప్రొసీజర్లో పంపిస్తానో ప్రతిరోజు ఆ మంత్రోచ్చారణ చేయటం వలన ఇంట్లో ఆ స్థితులు శాంతిస్తాయి ముమ్మాటికి. దానికి తోడు రక్షా కవచంతో పాటుగా శ్వేతార్క గణపతి కూడా ఉందనుకోండి. ఎందుకు? సాయి దివ్య రక్షా కవచ యంత్రము దశ మాతృకల శక్తులను అందులో ఆవాహనం చేయటం జరిగింది. సాయినాథుడి పరిపూర్ణ శక్తి అందులో ఉంది. కాబట్టి వాటితో ఆ రక్షా కవచంతో పాటు శ్వేతార్క గణపతిని కూడా పెట్టుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఒకటి వాస్తవం, ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మీరందరూ పూర్తి స్థాయిగా నన్ను పూర్తి ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, లేదు ఒక బాబా యొక్క నిజమైన ఉపాసకుడుగా మీరు నన్ను నమ్ముతున్నారు. కాబట్టి ఓపెన్ గా చెప్తున్నా, నేనేదో ఇది మార్కెటింగ్ లాగా అట్లా మాట్లాడట్లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని విన్నా నేను, అయ్యో అట్లా కాదు. అఫ్కోర్స్ వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం, దాని గురించి ఏం మాట్లాడట్లేదు. బట్ కొన్ని వాస్తవాలు నాకు ఎలా ఉంటుందంటే, ఎటువంటి ఫీలింగ్ ఉంటుందంటే, చాలా గొప్ప గడియల్లో మనం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మన వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అందుకుంటే వారు కూడా అదృష్టాన్ని వారు కూడా పొందితే, ఆనందాన్ని వారు కూడా పొందితే వారి జీవితాలు నిలబడతాయి అనేది ప్రథమ కర్తవ్యం. రెండోది, నేను ఆలోచిస్తుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ అవకాశం ఉన్నవాళ్ళన్న దాన్ని ఉపయోగించుకుంటారు కదా. అవకాశం లేని వాళ్ళు మరల ఇంకొకసారి ప్రయత్నం చేస్తారేమోలే. కాబట్టి మనం చెప్పడం కర్తవ్యం, మన ధర్మం. ఆచరించడం అనేది పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 2 సెప్టెంబర్ శ్వేతార్క గణపతి పూజ భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు విశేషంగా చేయబోతూ ఉన్నాను నేను. 1 రాత్రి ప్రారంభమవుతుంది ఆ పూజ, 2 రాత్రితో ముగుస్తుంది. 2 రోజులు పాటు చేస్తాను ఈ పూజ. కాబట్టి 2 తారీఖు మధ్యాహ్నం దాకా అవకాశం ఉంటుంది. కాబట్టి విశేషమైన ఫలితాలు ఇలా ఉంటాయి. మీ అందరితో 2 సెప్టెంబర్ సాయంత్రం 6 గంటలకు అత్యంత అద్భుతంగా పంచభూత ఆవాహనం, అలాగే గణపతి పూజ. గణపతి పూజను ముద్ర రూపంలో చేయించబోతున్నాం మీ అందరితో. ముద్రతో స్వస్తిక, పసుపుతో స్వస్తికను తయారు చేయాలి. ఆ పసుపు యంత్రం అది ఎలా చేయాలి? జిల్లేడు చెట్టు మీకు సమీపంలో ఉంటే, అవకాశం ఉంటే 6 జిల్లేడు ఆకులు తెంపి పెట్టుకోండి. మీ అందరి అదృష్టం, కొంతమందికి చెప్పలేము ఈ అదృష్టం కలగవచ్చు. తెల్ల జిల్లేడు చెట్టే మీ దగ్గర ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల జిల్లేడు ఆకులు, అవి దొరికితే ఇంకా ఉత్కృష్టం.
కాబట్టి ఆ తెల్ల జిల్లేడాకులు ఆరు తీసుకొని ఒక జిల్లేడాకు మీద పసుపుతో స్వస్తిక, ఐదు జిల్లేడాకుల మీద ఆ వీడియో లేదు, నేను మీకు ఇప్పుడే చూపిస్తాను, చూడండి. నెంబర్ వన్ ఫస్ట్ జిల్లేడాకు మీద ఇది వన్, మీకు రివర్స్ లో కనిపిస్తుంది అది ప్రాబ్లం, అందుకే చెప్తున్నా వన్ ఇది ఫస్ట్ జిల్లేడాకు ఇట్లా, ఇది పసుపుతో గీయాలి అంటే అట్లా చేయండి, కన్స్ట్రక్ట్ చేసినట్టు వస్తే ముద్దను తీసుకుని అలా చేయండి. సెకండ్ జిల్లేడాకు మీద ఇది నేను రివర్స్ లోనే రాస్తున్నా మీకు కంఫర్ట్ ఉండటానికి, సెకండ్ జిల్లేడాకు మీద ఇది ఈ ముద్ర కనిపిస్తుంది కదా, ఇందులో కూడా కట్ చేసి పెట్టుకోవడానికి. ఫస్ట్ జిల్లేడాకు స్కెచ్ కూడా ఉందా, ఇంకా బెటర్, మళ్ళీ మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మా అందరు. వైట్ బోర్డ్ అయితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది, తర్వాత తీసుకురా. ఫస్ట్ జిల్లేడాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు జిల్లేడాకులు పెట్టుకోండి వరుసగా ఇట్లా, కాడ మీ వైపు ఉండాలి, తొడిమె పైకి ఉండాలి. ఒకవేళ గురువు గారు జిల్లేడాకులు దొరకకపోతే ఏం చేయాలి, ఇంకా జిల్లేడాకులు దొరకకపోతే అరిటాకులు, అరిటాకులు కూడా దొరకకపోతే తమలపాకులు, ఇది చాలా ముఖ్యమైన క్రియ. ఫస్ట్ ఫస్ట్ జిల్లేడాకు మీద సున్నా రౌండ్గా, సెకండ్ జిల్లేడాకు మీద పసుపుతోనే ఇట్లా సెకండ్, థర్డ్ జిల్లేడాకు మీద రౌండ్ మధ్యలో డాట్, ఇది థర్డ్ థర్డ్ జిల్లేడాకు, ఫోర్త్ జిల్లేడాకు మీద ప్లస్, ఫిఫ్త్ జిల్లేడాకు మీద ఫిఫ్త్ జిల్లేడాకు అప్వర్డ్ రివర్స్ లో రాసేయండి మీకు ఈజీగా ఉంటుంది, ఇది ఫిఫ్త్ ఇట్లా పైకి. ఫస్ట్ సున్నా, రెండో జిల్లేడాకు మీద సున్నా మధ్యలో గీత, మూడో జిల్లేడాకు మీద సున్నా మధ్యలో చుక్క, నాలుగో జిల్లేడాకు మీద ప్లస్ సున్నా ప్లస్, ఐదో జిల్లేడాకు మీద సున్నా మధ్యలో పైకి ఇలా గీత. గురుగారు ఏంటి సున్నాలు గీతలు అంటే, చాలా గుహ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ, ఈ గుహ్యమైన అంశాలు ఇలా డైరెక్ట్గా నేను చెప్పలేను రహస్యమైనవి, కానీ ఒక హింట్ మీకు ఇస్తున్నాయి, ఇవన్నీ పంచభూతాలకు కనెక్టివిటీకి సంబంధించినటువంటి సింబల్స్ పంచభూతాలకి. కాబట్టి ఈ ఈ ఐదుకి పైన పెట్టి కింద ఇంకొక జిల్లేడాకులో మీరు పసుపుతో ఈ ముద్ర వేయండి ఇట్లా స్వస్తిక, ఇది మర్చిపోయాను మళ్ళీ మీకు రివర్స్లో కనిపిస్తుంది. రెండు రివర్స్ ఉన్నాయా, ఇది యాక్చువల్ రివర్స్ స్వస్తిక్ కనిపిస్తుంది మీకు, ఇది చూడండి ఇది కరెక్ట్, నేను రైట్ కొట్టాను ఆ స్క్రీన్ లో కరెక్ట్గా వస్తే ఇది, ఈ స్క్రీన్ లో రివర్స్ అంటే ఇట్లా నేను రివర్స్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది స్వస్తిక్ ఇట్లా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జిల్లేడాకుల్లో ఈ పైన మీరు మళ్ళీ వీడియో పెట్టుకుని నెమ్మదిగా చూడండి దగ్గర చూడండి, ఒకటి ఫస్ట్ది సున్నా, సెకండ్ది సున్నా మధ్యలో గీత, థర్డ్ సున్నా మధ్యలో చుక్క,
ఫోర్త్ సున్నా ప్లస్, ఫిఫ్త్ సున్నా పైకి, అలాగే స్వస్తిక. ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి పూజకి ముందే. జిల్లేడాకులు దొరకకపోతే అరిటాకులు చిన్న చిన్నగా కట్ చేసుకొని చెయ్యండి. అరిటాకులు కూడా దొరకకపోతే తమలపాకులు చెయ్యండి. ఈ మూడు ఆప్షన్స్, ఈ మూడు ఆప్షన్స్ మీరు చక్కగా చూసి దాన్ని బట్టి చెయ్యండి. నేను మిర్రర్ ఇమేజే వేశాను, ప్రాబ్లం ఏం లేదు, అట్ట రివర్స్లోనే రాశాను. ఈసారి గరిక, మీకు గరిక చెప్పాను కదండి, 11 కట్టలు కట్టుకొని రెడీగా ఉంచుకోండి పసుపుతో ఇలా. అలాగే ఒక 5 రక్షా కవచం దగ్గర 2 చెప్పాం, 2 చెప్పాం, 3 చెప్పాం. ఇక్కడ పూజకి, సాయంత్రం పూజకి బియ్యం పిండితో 5 దీపాలు తయారు చేసుకోండి. బియ్యం పిండితో 5 దీపాలు, తెలుసు కదా, బియ్యం పిండి ముద్దలాగా చేసి దాన్ని చక్క ప్రేమిదలాగా చేసి అందులో మనము ఆవు నెయ్యితో తడిపింది కానీ నూనెతో తడిపింది కానీ 5 దీపాలు తయారు చేసుకోండి. దూద్ బేడ నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే మీరు ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఈ పూజకి ఇవి ముఖ్యం, మిగతావన్నీ తెలుసు కదా, ఉద్దరిన, గ్లాసు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, పండ్లు, అగరబత్తి పుల్లలు, కర్పూరం, ప్రసాదము, ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మీరు సిద్ధం చేసుకుంటే సెప్టెంబర్ 2 సాయంత్రం పౌర్ణమి గడియలలో లైవ్లో మీతో ఈ శ్వేతార్క గణపతి పూజను చేయించటం అనేది జరుగుతుంది. భావన చేస్తూ శ్వేతార్కం అక్కడ లేకపోయినా అందుకు పంచభూతాలతో ఆవాహనం చేస్తూ ఆ స్వస్తిక ముద్రతో మనం చేయబోతున్నటువంటిది ఇది శ్వేతార్క గణపతి పూజ. కానీ ఒకవేళ లక్కీగా తెల్ల జిల్లేడాకులు దొరికితే అదృష్టం, దొరకపోయినా టెన్షన్ ఏం పడకండి, మామూలు జిల్లేడాకులు, ఎర్ర జిల్లేడాకులు పెట్టండి, అది కూడా దొరకకపోతే ఇవి పెట్టండి. బట్ ఈ పూజ అంతా కూడా చాలా ఉత్కృష్టమైంది, విశేషమైంది. ఇది మీరు మరలా మరలా వినండి, సపరేట్ వీడియో పెడతారు కట్ చేసి మన వారు, ప్రాబ్లం ఏం లేదు. యాదితి అజిత్, మా నాన్నగారికి అనంతరం వైఎస్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి ఆక్సిజన్ సాచురేషన్ బాగా ఎక్కువై వెంటనే వార్డుకి షిఫ్ట్ చేసి తొందరగా డిశ్చార్జ్ అయ్యేలా ఆశీర్వదించండి. తప్పకుండా అమ్మా, ఏ కోరిక అయితే మీరు కోరారో అది శీఘ్రమే నెరవేరును, తప్పకుండా నెరవేరుతుంది మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు ఒక అద్భుతాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ఇవాళ నాకు ఎందుకు అనిపిస్తోంది, ఇప్పుడు పేర్లు అయితే ఎవరిదైతే చదివానో, రేపు మనం ప్రశ్న మంజరి, రేపు సండే, రేపు మనం ప్రశ్న మంజరి కండక్ట్ చేద్దాం. టెన్షన్ వదిలేయండి, హాయి ప్రశాంతంగా వినండి పార్టిసిపెంట్స్ అందరు కూడా, మనం రేపు కండక్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక అద్భుతమైన అనుభవం, మీ అందరు వినాల్సిన అనుభవం. పొద్దున నాకు అపాయింట్మెంట్స్లో ఒక తల్లి చెప్పింది, చాలాసార్లు నేను పేరు కూడా చదివాను ఆ బిడ్డది, ఆ పిల్లవాడు, వాడికి తర్వాత ఉద్యోగం, ఇప్పుడు ఉద్యోగం వచ్చిందిట బాబా సాయి సందేశంలో, దక్షిణ దిక్కుగా వెళ్ళు నీకు ఉద్యోగం వస్తుందని చెప్తే దక్షిణ దిక్కుగా వెళ్ళటం, అక్కడి నుంచి అతనికి అనుకోని పరిస్థితుల్లో చక్కగా బాబాది అయితే ఉద్యోగం వచ్చింది. ఆ ఇంట్లో ఒక విచిత్రం జరిగింది, ఆ ఇంట్లో అందరు ఉంటున్నారు, మామగారు, పెద్ద ఆయన ఉన్నాడు, అల్లుడు, కూతుళ్ళు, అంతా అందరు ఉంటున్నారు. మన సాయి సర్వస్వం అంటే ప్రాణం, మన కుటుంబ సభ్యులు వీరు ప్రతిరోజు నా మాటలు వింటూ ధైర్యంగా గడుపుతూ ఉన్నారు, ప్రతిరోజు సంతోషంతో ఉన్నారు. రోజులు గడుస్తూ ఉండగా మామగారు, ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చూపిస్తే కరోనా పాజిటివ్ అని తెలియదు. అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. వీరందరూ టెన్షన్ టెన్షన్గా ఉంటాం. ఇక్కడ 2 విచిత్రాలు జరిపించాడు బాబా. ఆ పెద్ద మనిషి పాపం, ఆయన పెద్ద ఆయన టెన్షన్ అంటే వయసు మీరు భయపడిపోతున్నాడు, అంతా టీవీల్లో చూస్తూ ఉన్నది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే దురదృష్టకరం, భయం అతనికి విపరీతంగా ఎక్కువైపోయింది ఆక్సిజన్ లెవెల్స్ అందటంలో. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, భయానకమైన స్థితి, కనుల ముందు మరణం, కనుల వెనక తన రక్త సంబంధికుడు, తన వారు, అయ్యో నేను చనిపోతానేమో. పొద్దున అతను అల్లుడు, అతను కూడా మాట్లాడాడు,
నాయనా వ్యాపారం చూసుకో, ఇంక నా వల్ల కాదు, నేను పోతానేమో, అయిపోయింది నా పని. అతనికి ఆ భావన ఎక్కువైపోయింది, మరణ భయం వచ్చేసింది, చనిపోతానని అతను కన్క్లూడ్ అయిపోయాడు. ఆ రోజు అనుకోకుండా భయంకరమైన ఘోరం తప్పిపోయింది బాబాది అయితే. చూడండి, ఎవరో ఒక ముసలాయన డాక్టర్ని గట్టిగా పిలిచాడు, ఆ లోపల ఉన్నాయని చూడవయా, చచ్చిపోతాడు పో అని. అతను ఎవరో తెలియదు, బాత్రూంకి వెళ్ళాడు ఇతను. ఆ బాత్రూంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, కానీ ఒక ఆయన వచ్చి చెప్పిపోయాట డాక్టర్, ఏదో జరుగుతుంది లోపల పో అని. ఎవరు వస్తారండి ఆ టైంలో, ఎవరు చెప్తారండి అలా? తీరా పోయి చూస్తే ఈ పెద్ద ఆయన అతి టెన్షన్, భయం ఎక్కువైపోయి తనే పీకను కోసేసుకున్నాడు, రక్తము వరదలా పారుతోంది. చెబుతుంటే నాకు ఒళ్ళు గగురుపాటు అయిపోయింది. లాస్ట్ సెకండ్స్లో బాబా ఆ రూపంలో వచ్చి డాక్టర్ని హెచ్చరిస్తే డాక్టర్స్ పరిగెత్తుకుని వెళ్ళి లాస్ట్ మినిట్లో కాపాడి స్టిచ్చెస్ వేసి మొత్తానికి బ్రతికించారు. ఆ బాబా అంటే ఆ వ్యక్తి వచ్చి వీళ్ళకి డాక్టర్స్ చెప్పకపోతే అతను బాత్రూంలో చనిపోయి ఉండేవాడు. అందరూ రోధించారు, అందరూ బాధపడ్డారు. ఒకసారి ఊహించండి, కనుల ముందు భయం వేస్తూ ఉంటుంది మనకి. ఒక గొప్ప మిరాకిల్ ఏంటంటే ఆయన బతికాడు. విచిత్రంగా కొద్ది రోజుల తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది కరోనా. ఆశ్చర్యపోయారు అందరూ, ఇంత సాయి సర్వస్వం, అంతా సాయే, సాయి సర్వస్వమే. విచిత్రము, ఇంట్లో ఎంతోమంది ఉన్నారట, ఆ పెద్దానికి కరోనాని కన్ఫర్మ్ అయిన తర్వాత వీరందరికీ భయం వేసింది, ఏమిటి మనతోనే ఉన్నారు కదా అని అందరు టెస్టులు చేస్తే విచిత్రం, ఎవరికీ లేదండి, అందరికీ నెగిటివ్ అట, ఎవరికి పాజిటివ్. అన్ని రోజులు ఆయన వీళ్ళతో ఉన్నాకు అదే అంటున్నారు, స్వామీజీ ఈ సాయి సర్వస్వమే మా జీవితం, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఒక మనిషి ప్రాణం నిలబడింది, కుటుంబం కల్లోలం నుంచి బయటపడింది, జన్మలెత్తిన రుణం తీర్చుకోలేము. నిజమే, నాకు కాదు మనం ఆ తండ్రికి రుణం తీర్చుకోలేము. కాబట్టి ఒకటి వాస్తవం, పదే పదే నేను అందుకే చెప్తూ ఉంటా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే. ఎవరు భయపడకండి, ఎవరు చింతించకండి, అధైర్యపడకండి. తప్పకుండా మనమందరం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండటం ముమ్మాటికి సత్యం. ఇదేదున్న క్షణికమే, చంద్రులోని వెళ్ళిపోతుంది, ఏమి ఉండదు. ఎవరు దిగులు పడకండి. ఎంత గొప్ప అనుభవం చెప్పండి, ఇంత గొప్ప అనుభవం. ఒక్కసారి అందరం ఆ తండ్రికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్కరిద్దాం. అందరు నేను చెప్పిన మాట చెప్పండి, ఓ సాయినాథ, మేమందరము మనస వాచ కర్మణ నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాము. ఇలానే సర్వకాల సర్వావస్థలయందు మమ్ములను రక్షింపుము, మా బిడ్డలను కాపాడుము, మా కుటుంబాలను నిలబెట్టుము, మా వంశాలను అభివృద్ధిపరచుము, మా సమాజమును సుభిక్షముగా చూడు. సర్వే జన సుఖినో భవంతు. నిజంగా ఆమె చెప్పిన మాటలు ఫస్ట్లో విన్నప్పుడు ఆ మాటలు నాకు భయం వేసింది. అంటే ప్రాక్టికల్ కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ దృశ్యం అంతా, కానీ ఎంత పెద్ద విపత్తులోంచి ఆ తండ్రి సునాయాసంగా, లేకపోతే చూడండి ఆయన దిగి వచ్చాడు, అది ముమ్మాటికి ముమ్మాటికి దిగి వచ్చి కాపాడాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు, ఎవరు భయపడకండి, ఆ ధైర్యం తెచ్చుకోకండి. రోహితాపి గురూజీ, గసగసాలతో పూజ చేశాను, చేయొచ్చమ్మా, అలాగే చేయి, ఇబ్బంది అయిపోయిందో చేయి, ఏం పర్వాలేదు. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు రేపు ప్రశ్న మంజరి రేపు చూద్దాం. ఇంకా సమయం దగ్గరకు వచ్చేస్తోంది, చాలా పరిస్థితులన్నీ కూడా విచిత్రంగా మారిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రసాదాలు అందరికీ అవి డిస్పాచ్ అయిపోయినాయి, గురువారం నాడే డిస్పాచ్ అయిపోయినాయి, అందరికీ అందుతూ ఉంటాయి. కాస్త కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే కొరియర్ డిలే అయిపోతుంది, కొన్ని కొన్ని చాలా వెనక్కి కూడా వస్తున్నాయి. కొరియర్ వెళ్ళినా
ఆ ప్రాపర్ డెస్టినేషన్కి రీచ్ కాకుండా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ అహర్నిశలు కష్టపడుతున్నారు అందరూ, నేను కూడా, మీకు కూడా తెలియదు. ఇంకొక విషయం చెప్తే అదిరిపోతారు, అదిరిపడతారు. ఏమిటి వీళ్ళ కష్టం, నా చుట్టూ ఉన్న ఈ బిడ్డలు పడుతున్న శ్రమ డేడ్ నైట్ చూసి మన బలవంతంగా నేను కూడా కొన్ని కవర్స్కి సీల్ వేయటం జరిగింది. తొందరగా చెందాలి, పాపం వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టలేదు, వీళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. కష్టం కాదు, మాకు ఒక భాగ్యం. ఆ తండ్రి ఆశీస్సులు, ఆ తండ్రి అనుగ్రహానికి మీ దాకా చేర్చడమే నా లక్ష్యం. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో ఈ మాధ్యమం, ఈ లైవ్ చాట్ ద్వారానో, ఈ చాట్స్ ద్వారానో, అపాయింట్మెంట్స్ ద్వారానో, నా ప్రవచనాల ద్వారానో, ప్రసాదాల ద్వారానో, ఏదో ఒకటి, ఏదో ఒక రూపంలో ఆ తండ్రి కృప, ఆ తండ్రి యొక్క అనుగ్రహం మీరు పొందాలి. సొంత ఇల్లు కోసం మీరు చెప్పిన పూజ చేస్తున్నాను, ఆశీర్వదించండి. నా భర్త ఆరోగ్యం చక్కగా ఉండాలి. తప్పకుండా అమ్మ, శీఘ్రమేవా సంకల్ప సిద్ధిరస్తు. ఆకుల మీద దేనితో గీయాలి? ఓ అమ్మాయి, బాగా అడిగా, చాలా అడిగా. నేను అదే చెప్పాలి, గీయటం కాదమ్మా. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, పసుపును మనం ఏం చేస్తామంటే, పసుపుని తీసుకొని మనం మన గణపతిని చేసాం కదా, అట్లా పసుపుని కాస్త తీసుకొని దాన్ని ముద్దగా అలా అలా చేసుకుంటూ పసుపుతో చెయ్యండి. అంటే ఎంబోజర్గా వస్తుంది. కావాలంటే రేపటి కార్యక్రమంలో నేను చేసి చూపిస్తా తప్పకుండా. అట్లా పసుపుతో చేయండి. ఇంకా జే జ్యోతి, ఓ మై జ్యోతి. స్వామి, నేను మీతో మాట్లాడవచ్చా? ఏమైనా మీతో చెప్పుకోవచ్చా? మీతో చెబితే బాబాతో చెప్పినట్టే కదా. తప్పకుండా అమ్మా, మాట్లాడమంటే ఫోన్ అనే అవసరంలా, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చదివా చూడు, ఓ అమ్మాయి జ్యోతి, చదివానా లేదా? ఇంకా ఒకటి వాస్తవం, మీరు అనే మాటలు, మీరు ఏమంటున్నారు అన్ని నాకు వినిపిస్తున్నాను. మీరు టెక్స్ట్ చేసినా టెక్స్ట్ చేయకపోయినా మనసులో మీరు ఒక్కసారి అనుకుంటే చాలు, ఆ తండ్రికి అన్ని వినిపిస్తాయి. అది ముమ్మాటికి సత్యము, ముమ్మాటికి సత్యం. హౌ టు సెండ్ మనీ ఫర్ పూజ అండ్ ప్రసాదం గురుజీ, దానికి ఆఫీస్ నెంబర్స్ 9959077772. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారమ్మా, తీసుకో. గరిక లేకపోతే ఏం చేయాలి? కానీ గరిక లేకపోతే ఏం చేస్తారంటే, మీరు అట్లీస్ట్ గరిక లేకపోతే తులసి ఆకులన్నా, తులసి ఆకులు ఒక 11 ఆకుల్ని కట్టండి, పసుపు దారానికి పసుపు రాసి వాటిని చుట్టండి, బంచిలాగా చేయండి, వాటితో చేయండి. గురూజీ గారు రాసుకోవచ్చమ్మా, అట్లా చేయండి. లక్ష్మీరమణ, విభూతి రాసుకోవచ్చు. గురూజీ, నా చెల్లెలు అహ్మదాబాద్లో జాబ్ వచ్చింది, కానీ దూరం అని వద్దనుకుంటున్నాం తండ్రి. తను జాబ్ కోసం చాలా టెన్షన్ తీసుకుంటాం. చూడండి అమ్మా, మంచి ఉద్యోగం, మంచి పాసిబిలిటీ ఉంటే కనుక పంపండి. ఏమవుతుంది, బాబా ఉన్నాడు, అవకాశం మంచిది అయితే వదులుకోకండి. ఏం కాదు, రేపటి రోజు ఏదైనా మారచ్చు, ఏమో అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళిపోవచ్చేమో, ఎవరికి తెలుసమ్మా, మస్తానమ్మా, డోంట్ వరీ. ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది, మీరు ఎక్కువ ఆందోళన చెందకండి. కాబట్టి రేపటి కార్యక్రమంలో ఓ ప్రశ్న మంచి విద్యార్థులారా, మీరు దిగులు పడకండి 100%. రేపు ఎందుకంటే ఈరోజు కొంచెం అనుభవం మీకు చెప్పాలనే టైం తీసుకున్నా. సుధాకర్ కొంత, సుధాకర్ నీ దక్షిణ ముట్టింది, నువ్వు ఉన్నావు కదా ఇందులో, గుర్తు చేస్తున్నావు ఇట్లా, వెరీ గుడ్. రేపటి కార్యక్రమంలో సాయి ప్రశ్న మంజరి మనం చక్కగా పార్టిసిపేట్ చేద్దాం. పార్టిసిపెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, విచిత్రంగా ఉంటుంది ఈసారి రౌండ్స్, అందరి రౌండ్స్ విచిత్రంగా ఉంటాయి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. September 2 దగ్గరికి వస్తోంది, భాద్రపద శుద్ధ పౌర్ణమి బుధవారం, చక్కగా వినియోగించుకుందాం. అందరం అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆ సాయి కృపకు పాత్రులవుతూ మన సమస్యలను తొలగించుకుంటూ ఆత్మస్థైర్యంతో గడిపే విధంగా శక్తినిమ్మని ఆ బాబాను ప్రసాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.